ओ दार्शनिकुनी अकुंठित महायज्ञम మానవాళికి ఆరోగ్యమైన ప్రాణవాయువును అందించే ప్రయత్నం పల్లె పట్టణాలలో వెల్లివిరిసిన పచ్చదనం తెలంగాణకు హరితహారం ఎంత ధనం మనం సంపాదించి ఇచ్చినా మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆ ధనం అనుభవించాలన్నా వెల్త్ ఎంజాయ్ చేయాలన్నా బతకగలిగే పరిస్థితి ఉండాలి లివబుల్ కండిషన్ ఉండాలి దీనికి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కావాలి విద్యార్థులు ఇన్వాల్వ్ చేయాలి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి చిన్నప్పటి నుంచి ఆ జిజ్ఞాస కలిగించాలి ఎన్జీఓలు ఇన్వాల్వ్ చేయాలి ఆ ఎఫర్ట్ అంతా కూడా జరుగుతా ఉంది మొక్కలను పెంచడం బాధ్యతగా చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడంతో పాటు 85% మొక్కలు తప్పనిసరిగా బతకాలి అన్న నిబంధనను విధించారు దీంతో మొక్కల పెంపకం ఒక మహా ఉద్యమంలా సాగింది నర్సరీలను ఏర్పాటు చేసి నిరంతరం మొక్కలను సిద్ధం చేశారు అటవీ పునరుద్ధరణ చేయడంతో పాటు బ్లాక్ ప్లాంటేషన్ పూర్తి చేశారు రాష్ట్రవ్యాప్తంగా 19472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో పల్లెల్లో పచ్చదనం వెల్లివిరిసింది వృక్ష సంపద పెరిగి పక్షులు జంతువులతో జీవవైవిధ్యం నెలకొంటోంది రాష్ట్రమంతటా లక్షకు పైగా కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేశారు ఇప్పుడు అవి పచ్చదనంతో కళకళలాడుతూ ఉన్నాయి దేశంలో మరెవ్వరూ చేయని విధంగా 10822 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ మహోన్నత హరితహారం కార్యక్రమం లక్ష్యం 230 కోట్ల మొక్కలు నాటడం కాగా దానిని అధిగమించి 273 కోట్ల మొక్కల్ని నాటింది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 7.70% గ్రీన్ కవర్ పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది హైదరాబాద్ కి ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రపంచ స్థాయి ఖ్యాతి దక్కింది తొమ్మిదేళ్లుగా ఓ మహాయజ్ఞంలా సాగుతోన్న ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శం తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నది